కమీడియన్గా లైఫ్ బాగుందా, ఒకప్పుడు హీరోగా అడుగుపెట్టారు, ఈ లైఫ్ ఎలా ఉంది? ఇది అదిరిపోద్ది, అంతేనా? అదిరిపోద్ది, ఇది అదిరిపోద్ది. నేను చెప్తున్నానుగా, అది అంతే. ఇక్కడ నుంచి చూడండి, నా లైఫ్ వేరేగా ఉంటుంది, పక్క. ఎందుకంటే ఎందుకు అదిరిపోద్ది అన్నానంటే, కష్టం ఏంటో తెలుస్తుంది నాకు. ఓకే, నాకు కష్టపడడం అంటే బాగా ఇష్టం. ఇన్నాళ్ళు నాకు అది దొరకలే, కష్టపడ్డానికి నాకు పని దొరకలే. ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, పని దొరికింది అన్న. అడే అమ్మ జీవితం, మామూలు పని దొరకలే. అంటే నేను ఏదైనా షూటింగ్కి వెళ్తే నాకు అక్కడ పని కోసం వెళ్ళేవాడిని కదా, నాకు ఆ పని కొద్ది కొద్దిగా ఉండేది, నాకు సాలిది కాదు అది. అమ్మ ఏంట్రా, నాకు నా బాడీకి ఇది కాదే, నీకున్న ఫైర్కి అది సరిపోయింది, నాకే సరిపోయేది కాదన్న, నాకున్న ఫైర్కి అది సరిపోయేది కాదు. ఇంత రేపు సినిమా చూస్తారు కదా మీరు, షాక్ అవుతారు కదా అందరూ. నాకు ఇది ఈ ఇంత చేసినా కూడా అర్ధరూపాయ చేసినట్టుగా అనిపిస్తుంది పని. అంటే నీ చేయాల్సింది ఇంకెంత ఉంది, ఇంకా నాకు నిజం మంచి పని దొరికిందన్న. ఇక్కడ నుంచి నా పని, నా వర్క్ అంత అదిరిపోద్ది ఇంకా. సరే, ఓకే, నిజంగా మీకు అంత మంచి పని దొరికిందని మీరు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ప్రేక్షకులు కూడా మిమ్మల్ని నిజంగా అంతే రేంజ్లో అభిమానించి ఆదరించి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.